నమస్తే ఫోక్స్. జీవితంలో ఒక మైలురాయి. అయ్యో, మైలురాయి అంటే నేను ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ పాస్ అయ్యా అనుకోకండి, జస్ట్ ఐఫోన్ ఉన్నా అంతే. అప్పట్లో ఐఫోన్ 5, 6 వచ్చిన టైంలో ఐఫోన్ మనకు అందరం ద్రాక్ష అనుకునేవాడిని. అలాంటిది ఈరోజు భగవద్ దేవల్ల ఫ్లిప్కార్ట్ దేవల్ల 50,000 ఐఫోన్ కొన్నాను. ముందుగా నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ప్రైస్ కంపేర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో నాకు కొంచెం తక్కువ పడ్డట్టు అనిపించింది. సో మా తమ్ముని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేశాను. నాకు ఆల్మోస్ట్ 50,000 ఈ ఫోన్ రావడం జరిగింది. ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఓపెన్ బాక్స్ డెలివరీ చేశారు. ఎన్నాలో వేచిన హృదయం అలా ఒక్కసారిగా స్క్రీన్ మీద హలో నమస్తే చెప్తూ నన్ను పలకరించింది. సో ఆబ్వియస్గా నేను కూడా పలకరించిపోయాను. సో ఇదండి నా ఐఫోన్ 13 కథ. ఈ ఆఫర్స్ టైంలో మీరేమైనా ఫోన్స్ గ్యాడ్జెట్స్ ఆర్డర్ పెట్టుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో నాకు రకరకాల భాషల్లో హలోలు నమస్తేలు చెప్తున్నారు. ఇంకా నేనైతే ఈ యాపిల్ ఐఫోన్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, చూడాలిగా. ఇలా ఐఫోన్ కొన్న ఆనందంలో నేను గంతులేస్తుంటే నాకు చిన్న షాక్ కలిగింది. నిజం చెప్పాలంటే ఓ మోస్తరు పెద్ద షాకే అనుకోవాలి. ఫోన్ కొంటే ఇయర్ ఫోన్స్ ఛార్జర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఐఫోన్లో ఛార్జర్ రాదంట. ఆ ఛార్జర్ ఖరీదు దగ్గర 1,800 ఉంటుందంట. సరేలే, ఛార్జర్ రాకపోతే వైర్ ఇచ్చింది కదా అనుకున్నా. ఆ వైర్ గమ్మత్తుగా ఉంది ఫోక్స్. ఒకవైపు లైటనింగ్ కేబుల్, ఇంకోవైపు సి టైప్ కేబుల్. సో మన ఎగ్జిస్టింగ్ ఆండ్రాయిడ్ ఛార్జర్కి దాన్ని పెట్టుకోలేము. సో కంపల్సరీ 1,800 పెట్టి ఛార్జర్ కొనాల్సిందే. రేలే, ఈ ఐఫోన్ బాక్స్లో ఇంకేమైనా సర్ప్రైజ్లు ఉంటాయని ట్రై చేసా చూడడానికి. ఏం లేదు ఫోక్స్, ఓన్లీ ఆ వైర్ ఒక్కటి ఉంది. ఆ వైర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు వనికిరాదు. నేను ఛార్జర్ కొంటే తప్ప వనికిరాదు. ఇంకేంటి ఫోక్స్, బరెన్ ఉన్నాక తాడుకు భయపడద్దు. అందుకోసమే నేను 1,000 రూపాయలు పెట్టి స్క్రీన్ గార్డు, 500 పెట్టి పౌచ్ కొన్నాను. మీలో ఎవరైనా ఎగ్జిస్టింగ్ యాపిల్ కస్టమర్స్ ఉంటే దయచేసి వచ్చిన సలహా ఇవ్వండి. యాపిల్ కేర్ ప్లస్ నిజంగా వర్తా కాదా? ఒకవేళ వర్త అనుకుంటే చెప్పండి, తీసేసుకుంటాను.